అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ. చాలా ఫంక్షన్స్ నేను చూశాను, పెద్ద పెద్ద ఫంక్షన్స్. కొంచెం కూడా కాన్షియస్ లేకుండా మాట్లాడడం, నాకు తెలుగు వస్తుంది, కొంచెం మెల్లిగా వస్తుంది. సో యూఆర్ ఫైనస్ట్ యాంకర్, థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ అవర్ డైరెక్టర్స్ అండ్ ద హీరో ఎవరిబడి. తెలుగు ఇండస్ట్రీ అంటే నేను చెన్నైలో ఒక 1980 నుంచి 90 వరకు ఒక 11 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 to 11 ఇయర్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఆ కాలంలో తెలుగు పిక్చర్స్లో కూడా నేను పనిచేశాను. ఒక వేజాల సత్యనారాయణ, ఆయన దగ్గర ఒక పిక్చర్ ఆడపిల్లలే నయం, ఆ పిక్చర్లో కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్ నేను. తర్వాత వేలంగి నరసింహరావు దగ్గర తెల్ల గులాబీలు, ఆ పిక్చర్లో పనిచేశాను. మరి అప్పుడు నాకు తెలుగు, సో జస్ట్ ఐ కెనాట్ రీడ్, ఐ కెనాట్ రైట్, ఐ కెనాట్ టాక్, సో ఓన్లీ ఐ విల్ గో ఫర్ క్లాప్. బికాస్ ఆఫ్ దట్ ఐ వెంట్ టు తమిళ్ ఇండస్ట్రీ. బట్ బిఫోర్ దట్ ఐ వాస్ ఎక్స్పోర్టింగ్ ఫిల్మ్స్. దట్ ఈస్ వెన్ ఐ వాస్ ఇన్ దట్ ఈస్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై డిగ్రీ ఇట్సెల్ఫ్. ఐ స్టార్టెడ్ డూయింగ్ అండ్ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ఫిల్మ్స్ టు మలేషియా అండ్ సింగపూర్, ఎఫ్ఎంఎస్ రైట్స్ కొని తమిళ్, తెలుగు అండ్ మలయాళం. సో మలేషియా సింగపూర్కి నేను ఎక్స్పోర్ట్ చేసింది అప్పుడు. తర్వాత ఇప్పుడు కేఎస్ రవికుమార్ గారి గురించి చెప్పండి. ఆయన తమిళ్లో ప్రొడ్యూస్ చేశారు కదా, సో ఆ చిత్రాన్ని మీరు తెలుగులో తీసుకొస్తున్నారు. ఆయన సినిమాల గుర్తు, ఇలాంటి సినిమాలన్నీ మీరు చూసారు, మన బాలయ్యబాబుతో జయసింహ, డూలర్. సో యా, ఏదైనా ఆయన గురించి ఇప్పుడు అర్థమైందండి యాంకర్ నాకు ఎంతో. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన ముందుకు వచ్చిన హేమంత్ గారిని అండ్ రాజశేఖర్ గారిని మీకు స్వాగతిస్తున్నాము. హేమంత్ గారు రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్, రాజశేఖర్ గారు రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో వారిద్దరు మాటలు కూడా మీరే మాట్లాడాలని చెప్పారు, సో మినిమం 5 నిమిషాలు తప్పు కాకుండా మీరు మాట్లాడారు. వేరే మనకు వచ్చిన అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు. మంగళ శివ కుమార్ గారికి, దాబు గారికి, ముఖ్యమోహన్ సార్ గారికి, కోదండరామ్ రెడ్డి గారికి, సుబ్బారావు రెడ్డి గారికి, కేఎస్ రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.